ఎందుకు కాలాలు ఏర్పడతాయి మనం కాలాలు లేదా ఋతువులు అనేవి ఎలా కలుగుతాయి అనుకుంటే సూర్యుని నుండి వచ్చే శక్తి లేదా కాంతి సూర్యుని నుండి ఎక్కువ శక్తిని గ్రహించినప్పుడు వేసవిగాను తక్కువ శక్తి లభించినప్పుడు శీతలంగాను ఉంటుంది అయితే ఋతువులు ఏర్పడడానికి కారణం ఏమిటి భూమి సూర్యునికి దగ్గరగా ఉంటే వేసవి కాలమని చెబుతారు భూమి సూర్యునికి దూరంగా ఉన్నప్పుడు చలికాలమని అయితే భూమి మొత్తం ఒకే ఉష్ణోగ్రతలు ఉండాలి కానీ ఇండియాలో మండు వేసవి ఉన్నప్పుడు ఆస్ట్రేలియన్స్ చలికాలంలో క్రికెట్ ఆనందిస్తారు సూర్యుడు భూమికి దగ్గరగా ఉన్నప్పుడు పరిహేళి అని భూమికి దూరంగా ఉన్నప్పుడు అపహేళి అని అంటారు పరిహేలిలో సూర్యునికి భూమికి మధ్య నూట నలభై ఏడు మిలియన్ కిలోమీటర్ల దూరం ఉంటే అపహేళిలో నూట యాభై రెండు మిలియన్ కిలోమీటర్ల దూరం ఉంటుంది నిజానికి భూమి సూర్యుని చుట్టూ దాదాపు పూర్తి వృత్తాకార కక్షలో అంటే తొంభై ఎనిమిది పాయింట్ నాలుగు వరకు తిరుగుతాడు కాబట్టి ఉష్ణోగ్రతల్లో తేడా అనేదానికి ఇది కారణం కాదు భూమికి సూర్యునికి మధ్య దూరం నూట యాభై మిలియన్ కిలోమీటర్లు భూమి చుట్టుకొలత ఆరు వేల నాలుగు వందల కిలోమీటర్లు అంటే భూమి చుట్టుకొలత కంటే ఇరవై మూడు వేల ఐదు వందల రెట్లు ఎక్కువ సూర్యునికి భూమికి మధ్య దూరం కాబట్టి సూర్యుని నుండి దూరంగాని దీర్ఘ వృత్తాకార కక్ష గాని కాలాలు లేదా ఋతువులు ఏర్పడడానికి కారణం కాదు